సచ్చిదానందేశ్వరాయ నమో నమః. మనమంతా చిన్నప్పటి నుండి హరిశ్చంద్రుడి కథ వింటూ వస్తున్నాం. దాని ఆధారంగా ఎన్నో నాటకాలు, సినిమాలు కూడా వచ్చాయి. హరిశ్చంద్రుని చరిత్ర ఎంతవరకు వేదానుకూలం తెలుసుకుందాము. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడకుండా ఉండడం కోసం, ఆడిన మాట తప్పకుండా ఉండడం కోసం తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి ధారపోస్తాడని, భార్యను కుమారుని కూడా అమ్మేస్తాడని, చిటి చివరికి తానే కాటి కాపరిగా మారిపోతాడని మనమంతా కథలుగా విన్నాం. రాజ్యాన్ని మొత్తాన్ని విశ్వామిత్రుడికి సమర్పించడం వేదానుకూలమేనా? ఎందుకంటే వేదం ఏం చెప్తోంది? రాజ్యము ఎవరి గుత్త సొత్తు కాదు, ఎవరికి వ్యక్తిగతమైనటువంటి సంపత్తి కాదు. రాజు కేవలము ధర్మానికి ప్రతినిధి మాత్రమే. రాజ్యాన్ని సక్రమంగా నిర్వహించాలి, ప్రజలందరినీ నీతిగా పరిపాలించాలి, అంతవరకే అతడి కర్తవ్యము. కానీ రాజ్యాన్ని అమ్మడానికి, మరొకరికి దానం చేయడానికి, కుదోబెట్టడానికి అతనికి అధికారం లేదు. కనుక ఇది వేద విరుద్ధము. దానికి మహర్షి విశ్వామిత్రుడు సమ్మతించాడని, హరిశ్చంద్రుని ఆస్థాన పురోహితుడు వశిష్ఠుడు కూడా సాక్షిగా ఉన్నాడని చెప్పడము అబద్ధం, ధర్మ విరుద్ధం. కనుక రాజ్యము ప్రజలు అప్పగించింది దానం చేయడానికో అమ్ముకుపోవడానికో కాదు. నీవు కేవలము ట్రస్టీవి అంతేగాని దానికి కర్తవు కాదు. కనుక నీకు అప్పగించినటువంటి కార్యాన్ని నీవు సక్రమంగా నిర్వహించాలి. నిర్వహించడం చేత కాకపోతే పక్కకు తప్పుకోవాలి. కానీ నీ వ్యక్తిగతమైన రాగద్వేషాలకు, అహంకార మమకారాలకు రాజ్యాన్ని బలి చేయకూడదు. అంతేకాకుండా హరిశ్చంద్రుడు భార్యను నడిబజారులో అమ్మేశాడు, అదొక పెద్ద ధర్మకార్యమని చెప్తుంటారు. భార్య భర్త వేదం ప్రకారంగా ఇద్దరూ సమానమే. అర్ధాంగి ధర్మపత్ని అని భార్యకు పేరు. ఏడడుగులు కలిసి నడుస్తారు, పాణిగ్రహణం చేస్తారు. అటువంటి భార్య భర్తకు బానిస కాదు, దాసి కాదు, సొత్తు కాదు, అతని స్నేహితురాలు మాత్రమే అని వేదం చెప్తుంది మనకు. కనుక భర్తను భార్య కానీ, భార్యను భర్త కానీ అమ్మడానికి, కొనడానికి, కుదువబెట్టడానికి వీలు లేదు. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకొని సంసారం నడపడానికి మాత్రం అవకాశం ఉంది తప్ప భార్య భర్త సొత్తు కాదు. ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించేందుకు స్త్రీ పురుషులిద్దరూ భార్యాభర్తలయ్యారు. భార్యను అన్ని విధాలా భర్త రక్షించాలి, భరించాలి. భార్యను రక్షించడంలో భర్త ముందుండాలి. తనను తాను కూడా హరిశ్చంద్రుడు అమ్ముకున్నాడంటారు. తాను అమ్ముడిపోయినా పర్లేదు, కానీ భార్యను మాత్రము అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే స్త్రీ అంటే బ్రహ్మశక్తి. బ్రహ్మశక్తిని ఎప్పుడూ రక్షించాలి, పవిత్రంగా చూడాలి, ఎటువంటి అవమానము తిరస్కారము జరగకుండా చూడాలి. ఆ రక్షణలో ప్రాణం కోల్పోయినా పర్లేదు. కాబట్టి ఈ కథలో హరిశ్చంద్రుడు భార్యను అమ్మడము అనేది ధర్మసమ్మతము కాదు. ఇటువంటి సంప్రదాయము భారతదేశంలో ఎన్నడూ లేదు కూడా. ఎందుకంటే ఇక్కడ వేద శాసనం కొనసాగింది. మనిషిని మనిషి అమ్మడము, కొనడము, కుదోబెట్టడము నేరము, ఘోరము. ఇది విదేశీ సంప్రదాయం. విదేశాల లోపల మనం చూస్తాము బానిసలను అమ్మడము, కొనడము చట్టబద్ధంగా కొన్ని వేల ఏండ్లు కొనసాగింది. నిగ్రోల అమ్మకాలతో అమెరికా సర్వనాశనం అయ్యింది. మానవత్వానికి ఎంతో మూల్యం చెల్లించింది. కనుక వేద శాసనం ఉన్న భారతదేశంలో ఒక స్త్రీని భర్త ధర్మం పేరు మీద అమ్మడం అనేది కట్టుకథ.
ఇది వేద విరుద్ధము, అలా ఎవరు చేయడానికి వీల్లేదు, చేస్తే కూడా అది వేద విరుద్ధమే కానీ ధర్మకార్యమైనటికీ కాదు. కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని ఆచరించడం కోసం ఒక్కటయ్యారు. ఇందులో వ్యక్తిగతమైనటువంటి అహంకార మమకారాలకు తావు లేదు. మరొకటి, మహర్షులు అని పేరు పెట్టి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరి సాక్షిగా ఇటువంటి అకృత్యాలు జరిగాయి అనడము, అటువంటివి విశ్వామిత్రుడు వంటి మహర్షి జరిపించాడనడము అది చాలా పొరపాటు. దానివల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి, వారు ధర్మం పట్ల ఏహ్యభావాన్ని ఏర్పరచుకుంటారు. హరిశ్చంద్రుని కథ విన్న తర్వాత ఎవరికైనా ధర్మాన్ని ఆచరిద్దాము అనేటటువంటి సానుకూల భావన కలగదు. ఆహా, మహారాజు వైభవ సంపన్నుడు అయినటువంటి హరిశ్చంద్రుడు ధర్మం పేరు మీద, సత్యం పేరు మీద రాజ్యాన్ని కోల్పోయాడు, భార్యను అమ్ముకున్నాడు, తానమ్ముడైపోయాడు, అడవుల పాలైపోయాడు, ఆహా ధర్మాన్ని ఆచరిస్తే, ఒకరికి మాట ఇస్తే ఇటువంటి దారుణ పరిణామాలు ఉంటాయి, కాబట్టి మనం ఆ విధంగా ప్రవర్తించకూడదు అని వ్యతిరేక భావన మనుషుల్లో కలుగుతుంది తప్ప సానుకూల భావన కలగదు. కానీ వేదం చెప్తున్న ప్రకారం ధర్మాన్ని ఆచరించే వారికి నిరంతరము సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆయుష్ పెంపొందుతాయి. కానీ ఈ కథ ప్రకారము ధర్మాన్ని నమ్ముకున్నవాడు, సత్యం పైన నిలబడ్డవాడు నానా అగచాట్ల పాలు అవుతాడు. కనుక ఇటువంటి కల్లబుల్లి కథలు ధర్మాన్ని ఉద్ధరించవు, ధర్మాన్ని ఆచరించాలనే ప్రేరణ ఇవ్వవు. ఇవి వేద విరుద్ధము, తర్క విరుద్ధము, శాస్త్ర విరుద్ధము. కనుక మహర్షులు ధర్మోపదేశం చేస్తారు తప్ప ఈ విధంగా రాజ్యాలను కూలదోసి, పరీక్షలు పెట్టి, అడవుల పాలు చేసి, భార్యాభర్తలను విడదీసి చోద్యం చూడరు. కనుక ధర్మం గురించి ఏమాత్రము అవగాహన లేని వ్యక్తులకు ఇటువంటి కథలు ఆనందం కలిగిస్తాయేమో, శ్రవణానందం కలిగిస్తాయేమో, కానీ ధర్మ వేత్తలకు మాత్రము అసహ్యం కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి కథలు కట్టిపెట్టడమే ఉత్తమము. వేదము చెప్పినటువంటి ఆదేశాలను, ధర్మసూత్రాలను పాటిస్తే ఎప్పటికీ ఎటువంటి కష్టము ధార్మికుడికి రాదు. అతడు వేదం చెప్పినటువంటి 100 ఏళ్ల జీవితాన్ని సునాయాసంగా కొనసాగిస్తాడు, పరమాత్మ పరమానందాన్ని కూడా అనుభవిస్తాడు. ఇటువంటి కథలను ప్రేరణగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని పని దొంగలు, తిండిబోతులు, వ్యసనపరులు, తాగుబోతులు, జూదగాళ్ళు డబ్బు కోసం, ఆస్తుల కోసం భార్యలను అమ్మేసిన సంఘటనలు కూడా ఎన్నో జరిగాయి. అంత హరిశ్చంద్రుడే భార్యను అమ్ముకున్నాడు, నేనెంత అని దాన్ని ఒక పెద్ద ప్రేరణగా తీసుకొని ఇటువంటి దుష్కార్యాలు చేస్తున్నారు. మహాత్ములు చేసినటువంటి మంచి పనులను స్ఫూర్తిగా తీసుకోరు, కానీ మహాత్ముల పేరు మీద జరిగినటువంటి అవకతవకలను ప్రజలు తొందరగా గ్రహిస్తారు. కాబట్టి మహాత్ముల పేరు మీద అవకతవకలను, ధర్మ విరుద్ధమైన కార్యాలను ప్రచారం చేయకండి, చెప్పకండి. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ మహాపురుషులు ఎప్పుడూ కూడా ఆ విధంగా ప్రవర్తించరు. ప్రాణాలైనా ఇస్తారు కానీ ఇటువంటి వేద విరుద్ధమైన కార్యాలు చెయ్యరు. కనుక ఇటువంటి కథలు ఎంతో మందిలో చెడిపోవడానికి, దిగజారడానికి కారణం అవుతున్నాయి. కాబట్టి మహాత్ముల గొప్పతనాన్ని కాపాడండి, వారికి ఇటువంటి నీచమైనటువంటి కథలు అల్లకండి. ఓం శాంతి శాంతి శాంతి.